మీరు ఉద్యోగులు చేరారా అయితే ట్యాక్స్ కట్టే అంత సొమ్ము ప్రతి నెల సంపాదిస్తున్నారా అలాంటప్పుడు మీరు చేయాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు పనుల గురించి ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి నేటి రోజుల్లో యువత మంచి ప్రతిభ కనబరుస్తున్నారు దీంతో ప్రారంభంలోనే ఆరంకెల వేతనంతో ఉద్యోగులు చేరుతున్నారు ఇది హర్షించదగిన విషయమే అయితే పరిమితికి మించిన ఆదాయం ఉన్నప్పుడు పన్ను చెల్లించాలి మన దేశంలో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలకు మించి ఆదాయం ఉన్నవారు అందరూ పన్ను రిటర్న్ను ఫైల్ చేయాలి అందువల్ల పన్ను భారం తగ్గించుకోవాలంటే పన్ను ఆదా చేసే పట్టు పెట్టుబడులను ఎంచుకోవాలి మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియబోతున్నందున పన్ను ఆదా కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి పన్ను రిటర్న్లు దాఖలు చేయడంలో ఏ అంశాలు మీరు పరిగణలో తీసుకోవాలో చూద్దాం ముందుగా కొత్తగా ఉద్యోగులు చేరిన వారు తెలుసుకోవాల్సిన అంశాలు పే స్లిప్ ముందుగా మీ జీతం స్లిప్ ఏదైతే ఉందో అది పే స్లిప్ని అర్థం చేసుకోండి శాలరీ స్లిప్లో సిటీసీ కాస్ట్ టు కంపెనీ అంటే సంస్థకయ్యే ఖర్చు ఉంటుంది ఇందులో ప్రాథమిక వేతనంతో పాటు డిఏ హెచ్ఆర్ఏ ప్రొవిడెంట్ ఫండ్ సహకారం ఎల్టీఏ ఇలా సంస్థ మీపై ఖర్చు చేసే మొత్తం ఇందులో ఉంటుంది మీరు మొదటి నెల జీతం తీసుకోగానే వచ్చిన పే స్లిప్ను అనుసరించి ఎంతవరకు ఆదాయపు పన్ను పడుతుందో అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ రిటర్న్ ఏ విధంగా ఫైల్ చేయాలి మీ ఐటీఆర్ను మీరే ఫైల్ చేసుకోవచ్చు నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ ఐఎన్ వెబ్సైట్కి వెళ్ళి ఫైల్ చేయొచ్చు ఇందుకు వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి లేదా చార్టెడ్ అకౌంటెంట్ సాయం తీసుకోవచ్చు ఇందుకోసం వారు ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు పాత పన్ను విధానం మరియు కొత్త పన్ను విధానానికి మధ్య వ్యత్యాసం తెలుసుకోండి ప్రస్తుతం ఆదాయ పన్ను రిటర్న్లు ఫైల్ చేసేందుకు పాత కొత్త పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి ఏ విధానంలో ఫైల్ చేయాలో పన్ను చెల్లింపుదారుడు ఎంచుకోండి పాత విధానంలో మినహాయింపులను అనుమతిస్తారు కొత్త విధానంలో మినహాయింపులను అనుమతించరు కానీ పాత విధానంతో పోలిస్తే కొత్త విధానంలో ఎక్కువ స్లాబ్లు అందుబాటులో ఉంటాయి రిటర్న్లను ఫైల్ చేసేందుకు ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకొని దాన్ని ఎంచుకోవాలి పన్ను పన్ను స్లాబ్ పాత పన్ను రేట్లు కొత్త పన్ను రేట్ల గురించి మీకు తెలుసుకోవాలి అంటే ఉదాహరణకు ఒక సున్నా అసలుకి ఏమీ లేని దగ్గర నుంచి రెండు లక్షల యాభై వేలు సంపాదిస్తే కనుక పాత పన్ను రేట్ల ప్రకారం జీరో పర్సెంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కొత్త పన్ను రేట్ల ప్రకారం జీరో పర్సెంట్ అదే మీరు సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షలు మీరు సంపాదించినట్లయితే కనుక దీనికి పన్ను రేట్ల ప్రకారం చూస్తే ఐదు శాతం కొత్త పన్ను రేట్ల ప్రకారం చూస్తే ఐదు శాతం మీరు కట్టాల్సి ఉంటుంది అదే సంవత్సరానికి ఐదు లక్షల నుంచి ఏడు లక్షల యాభై వేల వరకు మీరు సంపాదిస్తే పాత పన్ను ప్రకారం ఇరవై శాతం మీరు పే చేయాలి అదే కొత్త పన్ను రేట్లు చూసుకుంటే కనుక పది శాతం వరకు మీరు చెల్లించాల్సి ఉంటుంది అదే సంవత్సరానికి ఏడు లక్షల యాభై వేలు నుంచి పది లక్షల వరకు సంపాదిస్తే కనుక సంవత్సరానికి పాత రేట్లు ప్రకారం ఇరవై శాతం కాగా కొత్త శాతం రేట్లు ప్రకారం పదిహేను శాతం ఉంటుంది అదే మీరు సంవత్సరానికి పది లక్షల నుంచి పన్నెండు లక్షల యాభై వేల వరకు అయితే కనుక పాత రేట్లు ప్రకారం ముప్పై శాతం కాగా కొత్త శాతం కొత్త కొత్త పన్ను రేట్ల ప్రకారం ఇరవై శాతం చెల్లించాల్సి ఉంటుంది అదే పన్నెండు లక్షల యాభై వేల నుంచి పదిహేను లక్షలు మీరు నెల సంవత్సరాన్ని సంపాదిస్తే పాత రేట్ల ప్రకారం ముప్పై శాతం కాక కొత్త దాని ప్రకారం ఇరవై ఐదు శాతం మీరు చెల్లించాల్సి ఉంటుంది అదే పదిహేను లక్షలు ఆ పైన సంపాదిస్తే కనుక ముప్పై శాతం పాత రేట్ల ప్రకారం చూస్తే కొత్త పన్ను రేట్ల ప్రకారం చూస్తే కనుక ముప్పై శాతం చెల్లించాల్సి ఉంటుంది అయితే పన్ను మినహాయింపులు ఏ విధంగా పొందాలి పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి కొన్ని మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి వీటి గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు అవేంటో ముందుగా తెలుసుకోవాలి కొన్ని ముఖ్యమైన పన్ను మినహాయింపులను ఇప్పుడు చూద్దాం స్టాండర్ స్టాండర్డ్ డిడక్షన్ జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వ్యక్తులందరూ యాభై వేల స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు సెక్షన్ నెక్స్ట్ సెక్షన్ ఎయిటీసీ ఈ సెక్షన్ కింద లక్ష యాభై వేల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు పీపీఎఫ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఎన్ ఎన్పిఎస్ జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు వంటి పన్ను ఆదాయ పెట్టుబడులకు ఈ సెక్షన్ వర్తిస్తుంది ఇంకా ఆరోగ్య బీమా ప్రీమియంపై సంస్థ ఇచ్చిన ఆరోగ్య బీమా కాకుండా వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకుంటే సెక్షన్ ఎయిటీ డి కింద గరిష్టంగా పాతిక వేలు సీనియర్ సిటిజన్లు అయితే కనుక తల్లిదండ్రుల కోసం తీసుకున్నటువంటి ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపుపై గరిష్టంగా యాభై వేల వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ లోను మీరు ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణాన్ని చెల్లిస్తుంటే సెక్షన్ ఎయిటీఏ కింద మినహాయింపు పొందొచ్చు అదేవిధంగా విరాళాలపై కూడా కన్ని కంపెనీల చట్టం రెండు వేల పదమూడు ప్రకారం గుర్తింపు పొందిన సంస్థలకు ఇచ్చిన విరాళాలపై సెక్షన్ ఎయిటీ జీ కింద మినహాయింపు పొందొచ్చు అదేవిధంగా పన్ను ప్లాన్ చేసుకోండి లక్ష్యాలతో పాటు పన్ను ప్లాన్ చేసుకోవడం పన్ను ఆదా కోసం సకాలంలో పన్ను ప్రణాళిక చేసుకోవడం అవసరం అయితే పన్ను ఆదా కోసం కాకుండా లక్ష్యాలను అనుసరించే పెట్టుబడులు ఉండాలి మీ స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాలను గుర్తించి వాటికి సరైన పెట్టుబడి మార్గాలు ఎంచుకోవాలి వీటితో పాటు పన్ను మినహాయింపు ప్లాన్ చేసుకోవాలి ఉదాహరణకు మీరు సెక్షన్ ఎయిటీ సి కింద పన్ను మినహాయింపు కోసం పీపీఎఫ్లో పెట్టుబడులు అనుకుందాం ఇది పదిహేనేళ్ల మెచ్యూరిటీ పీరియడ్తో వస్తుంది కాబట్టి అప్పటివరకు ఆ డబ్బు లాక్ అవుతుంది ఒకవేళ రెండేళ్లలోనే మీకు డబ్బు అవసరమైతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందువల్ల మీ ఆర్థిక లక్ష్యాలను అనుసరించి పెట్టుబడులు పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీవిత బీమా ఆరోగ్య బీమా పాలసీలు ఈ రెండు పాలసీలు ఆర్థిక ప్రణాళికలో ముఖ్యమైనవి ఈ రెండింటిపై చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది అయితే జీవిత బీమాతో పాటు రాబడి వస్తుందని చాలామంది మనీ బ్యాక్ ఎండోమెంట్ ఫిలిప్స్ వైపు మొగ్గు చూపుతారు కానీ వీటిలో బీమా రాబడి రెండు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు అందువల్ల టర్మ్ బీమా తీసుకుంటే కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు పన్ను మినహాయింపులు కూడా పొందొచ్చు అనమాట కాబట్టి ఉద్యోగులు వారే కావచ్చు ఆర్థికంగా ఇంత డబ్బు సంపాదిస్తే కనుక ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే సున్నా ఒకొక్క రూపాయి కా నుంచి దాదాపు పదిహేను లక్షల ఆ పైన సంపాదించే వారికి ఎలా పాత పన్ను రేట్లలో ఉన్నాయి కొత్త పన్ను రేట్లలో ఉన్నాయి ఒకవేళ మీరు ట్యాక్స్ కట్టే పని అయితే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నుంచి మీరు ట్యాక్స్ని కొన్ని కొన్ని రకాలుగా మీరు ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్క విషయం గురించి